విజయనగరం జిల్లా బొబ్బిలి. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి అభ్యర్థులు గెలుపుకు కృషి. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి అభ్యర్థులు గెలుపుకు పనిచేయాలని జనసేన బొబ్బిలి నియోజకవర్గ ఇన్ఛార్జి గిరిడ అప్పలస్వామి, పార్వతీపురం నియోజకవర్గ ఇన్ఛార్జి ఆరాడ మోహన్ అన్నారు. జనసేన కార్యాలయంలో శుక్రవారం వారు విలేకరులతో మాట్లాడుతూ బొబ్బిలి నియోజకవర్గంలో బేబినాయన, పార్వతీపురం నియోజకవర్గంలో విజయచంద్ర గెలుపుకు జనసైనికులు ఐక్యంగా పనిచేయాలన్నారు. ఎన్నికల ప్రచారంలో జనసైనికులు పాల్గొవాలని కోరారు. బొబ్బిలి నియోజకవర్గంలో జనసేన రాష్ట్ర ప్రచార కార్యదర్శి అని చెప్పుకుని తిరుగుతున్నారని, వారికి ఎటువంటి పదవులు లేవన్నారు. జనసైనికులు వివరాలను నకిలీ నాయకులు సేకరిస్తున్నారని, వివరాలు ఇవ్వవద్దన్నారు. జనసేన బలోపేతానికి పనిచేయాలని కోరారు. కార్యక్రమంలో జనసేన నాయకులు పి మనోజ్ కుమార్, మొకర సాయి, సందీప్, వీరమహిళ బి దివ్య తదితరులు పాల్గొన్నారు. మార్చుకుంటూ బ్లాక్మెయిల్ చేసే ఒక వింగ్ అవుట్ ఉంది. వాస్తవంగా ఫోర్త్ ఎస్టేట్గా మీరే ప్రశ్నించాలి. నాకు తెలిసి నేను జనసేన పార్టీ పార్వతీపురం ఇన్ఛార్జ్గా, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్గా నాకు తెలిసినంత వరకు ఈ రాష్ట్రానికి బన్నీ సినిమా తీసిన వాసు గారని ప్రచార కమిటీ చైర్మను, ఓబుల్ వెంకట్రావు గారు ప్రచార రాష్ట్ర ప్రచార కార్యదర్శి. దీంట్లో మనం పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ చేసి బేబీనాయన్ గారికి ఇవ్వడం జరిగింది. వాళ్ళు ప్రతి మీటింగ్కి పిలుస్తారు. ప్రతి మీటింగ్కి, ప్రతి కలీగ్కి మనం అందరం కోఆపరేటివ్గా వెళ్ళాలి. ఆ తర్వాత కొంతమంది మన నియోజకవర్గం కాని వాళ్ళు, ఎక్కడో వచ్చేవాళ్ళు ఏదో ఇన్ఫర్మేషను గ్రూప్లో పెట్టి ఇన్ఫర్మేషన్ కావాలని అడుగుతున్నారట. జన సైనికులకు ఎంతమంది ఉన్నారు, ఏమిటి వాడ బయోడేటాలు కావాలని అడుగుతున్నారట. ఇది ఏమైనా ఇన్ఫర్మేషన్ అడిగితే ఇన్ఛార్జ్గా నేను అడుగుతాను, ఇంకో మూడో వ్యక్తి అడగడానికి ఎటువంటి ఇది లేదు. కాబట్టి మిత్రులారా, జన సైనికులారా, మీరు గ్రహించండి. ఏ వాట్సాప్లు కానీ ఎవరికైనా ఇన్ఫర్మేషన్ అడిగితే మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వకండి. నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశాను, నాదా అంత ఇన్ఫర్మేషన్ అంత ఉంది. ఎంతమంది ఉన్నారు, ఏమిటి అన్న డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి. మీకు ఎవరికైనా డౌటు అంటే మీరు వచ్చి నా దగ్గరకు వచ్చి అడగండి, మీకు చెప్తాను. అంతేగాని మీరు ఈ ఆఫీస్ దాటి ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వకండి. ఎందుకంటే కొంతమంది దొంగలు ఉన్నారు, ఆ ఇన్ఫర్మేషన్ చోరీ చేసి ఇతర పార్టీలకు అమ్ముకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మిత్రులారా, చాలా జాగ్రత్తగా కబడ్డాల్లో అటువంటి వాళ్ళకి మనం నోరు కట్టించాలి.